ఏమన్నంటే ఇల్లని మోడీ కట్టిస్తున్నాడు మేమే కట్టిస్తున్నామని మాట మాట్లాడతారు మళ్ళా అబద్ధం మొత్తం నేను ఎందుకన్నా మళ్ళా ఉన్నామని అన్న ఒరే నాయన ఇల్లు ఏదైతే కడుతున్నామో జాగ్రత్తలు కాకుండా 5,04,000 రూపాయలు ఖర్చు అవుతున్నారు ఒక్క ఇల్లుకు జాగ సపరేట్ మళ్ళా जाल मिनिमम 5 लक्षल जाल अटे 10 लक्षल इकोटे दींट के प्रभुत्म डबू इतना डबू 52,000 रूपये 52,000 इधन तपन रुजुन मैं राजीनामा मंत्रि पदवी ఇక్కడ ఇచ్చే మంత్రి నేనే నా దగ్గరనే లెక్కలు ఉంటాయి మొత్తం సపోర్ట్ చేయరు దాని మీద ఇట్లా అన్ని అబద్ధాలు ఏది మాట్లాడే అబద్ధం కొన్ని రోజులు పెన్షన్ మేమే ఇస్తామని చెప్తే నేను అప్పుడు నేను అడిగిన అదే మాట చెప్పినా 2,000 రూపాయల పెన్షన్ లో నేను 130 రూపాయలు కేంద్రం ఇచ్చేది అంత 130 కూడా లెక్కేస్తే పెన్షన్ మేమే ఇస్తున్నాం ఇచ్చేది మొత్తం కేసీఆర్ అబద్ధాలు చెప్పి ఆరోపణ ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి దయచేసి ఇవాళ కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనటువంటి కార్యక్రమాలు ఇవాళ తెలంగాణలో తీసుకుంటున్నాడు అన్ని వర్గాల ప్రజల కోసం తీసుకుంటా ఉన్నాడు కొద్దిగా వృత్తిపరమైన వాళ్ళకి వాళ్ళ యాదవులకి మన బెస్తోళ్ళకి ఇవాళ గొడ్లు మంచడం కావచ్చు చేపలేయడం కావచ్చు మోటార్లేయడం వరలేయడం కావచ్చు ఇచ్చుకుంటా ఉన్నా తొందరలోనే మన నాయి బ్రాహ్మణ సోదరులకు ప్రజల సోదరులకు కూడా కార్యక్రమం వస్తా ఉన్నది వాళ్ళకు కూడా షాపులు పెట్టాలన్న ఆలోచన తొందరలో ఎక్క రోజులు కూడా లేదండి దళిత బిడ్డలకు మా కేంద్రీయ ఆలోచన ఒక వెళ్తి ఉండే ఇవాళ వాళ్ళకు కూడా ఒక కార్యక్రమం తీసుకున్నారు ఇటువంటి కార్యక్రమాలు ప్రజలు కేంద్రంగా మనుషులు కేంద్రంగా ఏదైనా పని చేస్తే ప్రభుత్వం పథకం తీసుకొస్తే మంచి అందాల డైరెక్ట్ మధ్యలో గోగుడు గీకుడు ఉండదు ఇవాళ ఉన్నాయా గోగుడు గీకుడు మధ్యలో ఉన్నాయా ఇంతకుముందు ఎటువంటి ఒకటే నింపియాలంటే సగం గోపుడే ఇవాళ డైరెక్ట్ మన అకౌంట్లలో పైసలు వస్తా ఉన్నాయి ఇటువంటి కార్యక్రమాలు ఇవాళ కేసీఆర్ తీసుకుంటా ఉన్నారు కాబట్టి పేద ప్రజలు పేదవాళ్ళు కేసీఆర్ అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆలం చేసే ప్రయత్నం చేస్తారు మీరు ఆలోచన చేయాలి నేను మీకు నాకే చేయమని అంటలేదు తను ఒక సిమిటర్లో కూర్చొని ఆలోచన చేయండి దయచేసి మీ ఇంక విజయ కూర్చొని ఆలోచన చేయండి 7 ఏళ్ల క్రితం కేసీఆర్ రాకుండా మొదలు ఎట్లుండే ఇవాళ ఏమైతున్నది మన ఇంట కావచ్చు మన గల్లీలో కావచ్చు మన ఊర్లో కావచ్చు ఒక్కసారి సిమిటర్తో కూర్చొని ఆలోచన చేయాలి